గతంలో ఎప్పుడూ లేని విధంగా నిరుద్యోగిత శాతం పెరిగిందని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ మరియు ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ అనే రెండు సంస్థలు మొన్న తమ నివేదికలలో భారత ప్రజలకు ప్రపంచానికి తెలియజేసినవి. మిత్రులారా, 2014 కంటే ముందు మోడీ గారు ఇచ్చినటువంటి నినాదం, 2014 ఎన్నికలలో వారు వారి మేనిఫెస్టోలలో ప్రచారంలో చెప్పినటువంటి నినాదం దేశంలో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నాడు. తర్వాత 2 కోట్లు అనలేదు, 1 కోటి అన్నం అన్నాడు. మరి 1 కోటి లెక్క పెట్టిన 10 ఏళ్లకు 10 కోట్ల ఉద్యోగాలు మోడీ ప్రభుత్వం ఇవ్వాలి. కానీ ఇవాళ ఒక రాజకీయ పార్టీగా మేము కాంగ్రెస్ వాళ్ళమో లేదా ఇతర రాజకీయ పార్టీలో ఈ లెక్కలు చెప్పడం లేదు. ఐఎల్ఓ అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. 1919లో భారతదేశం కూడా ఒక వ్యవస్థాపక దేశంగా స్థాపించబడ్డటువంటి ఆర్గనైజేషన్. ప్రతి మార్చిలో, ప్రతి జూన్లో, ప్రతి నవంబర్లో దేశవ్యాప్తంగా తను సర్వే చేసినటువంటి విషయాలపైన ఒక భేటీ జరిపి నివేదికల రూపేణా విడుదల చేస్తుంది. మరి ఈ మార్చి వరకు చేసినటువంటి సర్వేలను విడుదల చేయడం జరిగింది. దీని ప్రకారం 83% గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువకులు నిరుద్యోగులుగా మిగిలిపోయినరు. 17% అర్బన్ సొసైటీ అంటే పట్టణాలలో ఉన్నటువంటి చదువుకున్న యువకులు నిరుద్యోగులుగా మిగిలినరు. వెరసి భారతదేశం 1972లో, మీకు అంతా గుర్తుంటుంది, ఆకలి రాజ్యం అని కమలాసన్ సినిమా ఒకటి మీరు ఇప్పుడు కొట్టినా వస్తుంది. కేవలం నిరుద్యోగిత మీదనే ఆ రోజు సినిమా తీసిండు. 1972 to 1978 వరకు 6 ఏళ్లలో ఎంత తీవ్రమైన నిరుద్యోగిత ఆ రోజు ఉండిందో, ఈరోజు భారతదేశంలో అటువంటి నిరుద్యోగిత ఏర్పడ్డదని కండువా కప్పుకున్న కాంగ్రెస్ వాళ్ళు లేదా ఇంకో కండువా కప్పుకున్న ఇంకో పార్టీల్లో అనడం లేదు. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ సంస్థలే నివేదికలు ఇచ్చినవి. నేను అందుకే అడుగుతా ఉన్న పాలమూరు కాంగ్రెస్ పార్టీ తరఫున, అమ్మా అరుణమ్మ, మీరు ఎంపీగా పోటీ చేసి నన్ను చూసి కాదు మోడీ పాలనను చూసి ఓటేయమని అడుగుతా ఉన్నారు కదా, మరి మోడీ పాలన మీద ఐఎల్ఓ, ఐహెచ్డి సంస్థలు ఇచ్చిన నివేదిక మీద చర్చ జరుపుదామా, మీరు సిద్ధమా అని నేను అరుణమ్మ గారికి సవాల్ విసురుతున్నా. వేరే విషయాలు ఉందిగా, నీటిపారుదల ప్రాజెక్టులు, ఇండ్లు, రోడ్లు, ఇదొద్దుగా. కేవలం నిరుద్యోగిత మీద 2014 మీ మేనిఫెస్టో పట్టుకురండి, 2019 మీ మేనిఫెస్టో పట్టుకురండి, మీ మోడీ సభలో మాట్లాడిన వీడియో క్లిప్పింగ్లు పట్టుకొద్దాం, గడియారం చివరస్తలో కూర్చుందామా, ఎక్కడ కూర్చుందామా అరుణమ్మ, మీరే తేదీ చెప్పండి, మీరే సమయం చెప్పండి, నిరుద్యోగులకు సంబంధించిన అంశాలన్నీ తీసుకొచ్చి మీతో చర్చకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని అరుణమ్మ గారికి నేను సవాల్ విసురుతా ఉన్నా. 2019లో కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరిన అరుణమ్మ గారు, మీరు జాయిన్ అయిన 2019 తర్వాతనే 1,74,000 కోట్ల బడాస పారిశ్రామికవేత్తలకు రైట్ ఆఫ్ ఇచ్చాడు మోడీ, మరి మీరెక్కడా మాట్లాడలేదు. 13 కోట్ల మంది నిరుద్యోగులు, 180,000 కంపెనీలు మూతవడం వల్ల రోడ్డు మీద పడ్డరు 2020-21లో. అప్పుడు మీరు బీజేపీలో ఉన్నారు, ఒక్క మాట మాట్లాడలేదు జాతీయ ఉపాధ్యక్షురాలి హోదాలో. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ, బిఎస్ఎన్ఎల్ కానీ, ఎల్ఐసి కానీ, డిఫెన్స్లు కానీ, డిఆర్డిఎల్ కానీ ప్రైవేట్ పరం చేస్తుంటే ఒక్కరోజు అరుణమ్మ గారు మాట్లాడలేదు. చివరాఖరికి మహబూబ్ నగర్ పట్టణంలో, ఆమె ఉండే గద్వార పట్టణంలో, ఈ పార్లమెంటు కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీసుల్లో కూడా 10 ఏళ్లుగా కొత్త వాళ్ళు నియామకం అయితే లేరు.
రైల్వే స్టేషన్లలో 15 కొత్త వాళ్ళు నియామకం అవుతలేరు, ఆర్మీలో కొత్త వాళ్ళు నియామకం అవుతలేరు, నేవీలో కొత్త వాళ్ళు నియామకం అయితలేరు, నేషనల్ డిఫెన్స్ అకాడమీ జాతీయ రక్షణ శిక్షణ సంస్థలో కూడా కొత్త రిక్రూట్మెంట్ జరగడం లేదు. ఎప్పుడు కూడా అరుణమ్మ గారు మాట్లాడలేదు. కేవలం అరుణమ్మ గారు అడిగేది ఏంటంటే మోడీ ముఖం చూసి నా కోట్లు ఏమని అడుగుతుంది తప్ప, ఈ 5 ఏళ్లలో లేదా అంతకుముందు 5 ఏళ్లలో మొత్తం కలిపి 10 సంవత్సరాలలో మోడీ గారు వైఫల్యం చెందిన ఈ అంశాలు కానీ లేదా మోడీ గారి అనాలోచిత నిర్ణయాల వల్ల నిర్వీర్యమైపోయిన ఈ పరిశ్రమలు, ఆ పరిశ్రమల్లో పనిచేసే యువకులు, ఉద్యోగాలు కోల్పోయిన వారి గురించి కానీ 14,74,000 కోట్ల రూపాయల దేశ సొమ్మును కొంతమందికి ఇవ్వడం వల్ల దేశంలో వచ్చే దవ్వే లోటు గురించి కానీ అరుణమ్మ గారు ఎక్కడా మాట్లాడలేదు. మరి అందుకే నేను అరుణమ్మ గారికి నేను సవాలు విసురుతా ఉన్నా, 2019 వరకు వదిలిపెట్టేసే, అప్పటికి మీరు కాంగ్రెస్లోనే ఉన్నారు, 2019 పార్లమెంట్ ఎన్నికలకు ముందు మీరు కాంగ్రెస్లో నుంచి భారతీయ జనతా పార్టీలకు పోయిన రోజు నుంచి ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టే తేదీ వరకు భారత ప్రభుత్వ బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలు, ఆ ప్రభుత్వం నుంచి జరిగిన నష్టాలు, ఈ జిల్లాకు జరిగిన నష్టం మొత్తం కూడా నేను పేపర్ మీద తీసుకొస్తా, గడియారం చౌరస్తాలో కూర్చుందామా అని నేను వారికి సవాలు విసురుతా ఉన్నా. ఇవాళ అరుణమ్మ గారు చెప్తుంది నారాయణపేట పోతే నా పుట్టినిల్లు, మక్తల్ పోతే నా పుట్టినిల్లు, మహబూబ్ నగర్ వస్తే నా పుట్టినిల్లు అని. నువ్వు మెట్టినిల్లు గద్వాల, గద్వాలలో 16 ఫిబ్రవరి 2022 రోజు బండి సంజయ్ గారు 2వ దశలో 3వ దశలో పాదయాత్ర చేస్తుంటే జోగులాంబ నుంచి ఆరతులు పట్టుకొని నీ జిల్లాలో నువ్వు దుప్పుతుంటే మీ నడిగడ్డకు ఆర్టీఎస్ తుమ్మిళ్లకు నీళ్లు రాకుండా ఎత్తు పెంచుతున్న కర్ణాటకలో ఉన్న అప్పర్ భద్రకు 5,300 కోట్ల రూపాయలు ఇచ్చి మోడీ ప్రభుత్వం జాతీయ హోదా ఇచ్చింది అరుణమ్మ. కర్ణాటకలో ఆల్రెడీ ఒక జాతీయ హోదా ప్రాజెక్టు ఉండగానే మరొక జాతీయ హోదా ప్రాజెక్టు ఇచ్చింది అరుణమ్మ. గడ్కరీ గారు 2020లో పార్లమెంటులో అడిగితే ఇక జాతీయ ప్రాజెక్టులు ఇవ్వము దేశంలో అని చెప్పిన మీ బీజేపీ ప్రభుత్వమే గడ్కరీ అడిగిన 2 ఏళ్లకు అప్పర్ భద్రకు 5,300 కోట్లు ఇచ్చి జాతీయ హోదా ఇచ్చింది అరుణమ్మ. దానివల్ల నేను అడిగడలో 83,000 ఎకరాలకు నీరు అందకుండా పోయింది అరుణమ్మ. కనీసం పుట్టినిల్లుకు న్యాయం చేయకుంటే ఓతివి, మెట్టినింటి కోసమైనా మాట్లాడావా? ఒక్కసారి అరుణమ్మ గారు ఆలోచన చేయాలి. మేము, నేను ముఖ్యంగా 2014లో ఒక టీచర్స్ యూనియన్ ప్రెసిడెంట్గా ఆగస్టు 13, ఆగస్టు 14, ఆగస్టు 15, 2014లో అప్పుడున్నటువంటి అరుణ్ జైట్లీ డిఫెన్స్ మినిస్టర్ను కలిసి పాలమూరు జిల్లాకు ఒక సైనిక్ స్కూల్ను సాధించుకొని వచ్చినప్పుడున్న జితేందర్ రెడ్డి ఇలా మా కాంగ్రెస్ లీడర్ను సహకారం తీసుకొని నారాయణపేటకు రొనాల్డ్ రోజు గారిని పట్టుకొని కొల్లంపల్లి దగ్గర 123 సర్వే నంబర్లో భూమి కేటాయింపులు కూడా చేయిస్తే బీజేపీ ప్రభుత్వం అక్కడ సైనిక్ స్కూలు మంజూరు చేసి మళ్ళీ వాపస్ తీసుకుంటుంటే ఇక్కడున్న కేసీఆర్ దానికి 110 కోట్లు నేషనల్ డిఫెన్స్ అకాడమీలో డిపాజిట్ చేయకుంటే 2014 నుంచి 2018 వరకు అసెంబ్లీలో ఉన్న అరుణమ్మ నా నారాయణపేట పుట్టినిల్లు ధనవాడ అని చెప్తుంది. మరి నా నారాయణపేటకు వచ్చిన సైనిక్ స్కూల్కు నువ్వు 110 కోట్లు ఎందుకు కడతలేవని కేసీఆర్ను అడగలేదు. ఆగండి అయ్యా నేను కట్టిస్తా అని వాపస్ తీసుకుపోతున్న బీజేపీని అడగలేదు. ఇవాళ నారాయణపేట నా మెట్టిని పుట్టినిల్లని గర్వంగా చెప్తుంది. మరి గర్వపడే విషయాలు ఏమైనా చేసినావా అని కూడా నేను వారిని అడుగుతా ఉన్నా. కాబట్టి పాలమూరు యువత ఆలోచన చెయ్యాలి. మోడీ గారంటే భారత ప్రధానమంత్రిగా మనం గౌరవిద్దాం, కానీ మోడీ గారి అనాలోచిత నిర్ణయాల వల్ల, నిరంకుశ నిర్ణయాల వల్ల, బడా పారిశ్రామిక వేత్తల అనుకూల నిర్ణయాల వల్ల మీ భవిష్యత్తు మొత్తం కూడా నాశనం అయిపోయింది యువత. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అరుణమ్మలు చెప్పే మాటలో, వచ్చిపోయే కిషన్ రెడ్డిని చెప్పే మాటలో మోడీని చూసి ఏమని అంటున్నారు? మరి మోడీని చూసి ఏ రకంగా ఓట్లేయాలో విఘ్నులు చదువుకొని ఉద్యోగాలు లేక విలవిల్లాడిపోతున్న నా పాలమూరు యువత ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నా.
ఈ ప్రెస్ మీట్లో నేను ఇప్పటిదాకా మాట్లాడిన ప్రతి అంశం పైన పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో కానీ, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కానీ, అరుణమ్మ కానీ, అరుణమ్మ చెప్తే వచ్చే ఏ భారతీయ జనతా పార్టీ నాయకుడితోనైనా ఆధారాలతో సహా రుజువు చేయడానికి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నేను సిద్ధంగా ఉన్నానని కూడా పాలమూరు యువత తరఫున అరుణమ్మ గారికి నేను ఛాలెంజ్ విసురుతా ఉన్నా. చూస్తూనే ఉండండి జిఎస్ మీడియా, ప్రతి దృశ్యం మార్పు కోసం.